పరిశుద్ధ కార్మికులు గత కొద్ది రోజులుగా సమ్మెకు దిగడంతో గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త పేరుకుపోయి ప్రతి వీధిలో ప్రజలు చాలా అవస్థపడతా ఉన్నారు. దాన్ని ప్రజలు మా దృష్టి తీసుకురావడంతో ఈరోజు నేనే స్వయంగా ట్రాక్టర్ ఎక్కి ఈ చెత్తను సేకరించడం ప్రతి వీధి తిరిగి జరుగుతూ ఉంది. మరి వీరి సమ్మె గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత వారం రోజులుగా వీళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. కనీసం పరిశుద్ధ కార్మికుల పట్ల వారి మీద కనీసం చేపు కుట్టినట్టయినా లేకుండా ఈరోజు కార్మికుల్ని పట్టించుకునే విధానం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి కనీసం వీళ్ళు 19,000 వేతనాన్ని కోరుతూ ఉన్నారు. మీరు ఒకసారి చెత్త ట్రాక్టర్ ఎక్కి చెత్త సేకరిస్తే ఆ కంపు ఎలా ఉంటుందనేది మీకు గౌరవ బీఆర్ఎస్ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒకసారి మీకు తెలుస్తుంది పారిశుద్ధ కార్మికుల కష్టం ఎలా ఉంటుందనేది. అలానే కాదు, ఈరోజు పంచాయతీల్లో గత 15 నెలలుగా 1 రూపాయి కూడా మీరు పైసలు వేయకుండా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మీరు ఇవన్నీ ప్రజా సమస్యల్ని పడచవన పెట్టి ఏదో ఈ అధికార పార్టీ నేతలే మీరు రోడ్లెక్కి రాస్తా రోకోలు ధర్నాలు చేయటం అన్నది ఆశాస్పదం. మీరు ప్రజా సమస్యలను గాలి వదిలేసి ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా చాలా ఈ విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ కార్మికుల్ని ఓ స్పష్టమైన హామీ ఇవ్వాలి. పారిశుద్ధ కార్మికుల్ని మల్టీపర్పస్ విధానాన్ని తీసేసి వారికి పర్మినెంట్ చేయాలి. ఏదైతే వారికి ఏదైనా జరిగినప్పుడు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ప్రకటించాలి. వెంటనే మీరు కనుక ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుల్ని పిలిచి వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.